చూపి సార్ మీడియా చూపి చిత్తూరు నగరంలో గురువారం అర్ధరాత్రి హైడ్రామా నడిచింది. చిత్తూరు మాజీ మేయర్ కటారి హేమలతపైకి పోలీసు జీపు దూసుకెళ్లడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చిత్తూరులో రాత్రి 11 గంటల సమయంలో స్థానిక సంతపేటలోని కటారి హేమలతకు అనుచరుడైన పూర్ణ ఇంటికి పోలీసులు వచ్చారు. అతని ఇంట్లో గంజాయి ఉందంటూ తనిఖీలు చేశారు. అయితే పోలీసులు తప్పుడు సమాచారంతో తన ఇంటికి వచ్చారని పూర్ణ ఆందోళనకు దిగారు. ఆ విషయం తెలుసుకున్న మాజీ మేయర్ హేమలత తన అనుచరులతో కలిసి పోలీసులు జీపు వెనుక కూర్చొని నిరసన తెలిపారు. అయినా సరే జీపును రివర్స్ చేసి పోనివ్వమని సిఐ డ్రైవర్తో చెప్పారు. దీంతో వాహనం హేమలత కాళ్లపై నుంచి వెళ్లిపోయిందని ఆమెతో పాటు అనుచరులు ఆరోపణలు చేశారు. వెంటనే ఆమె అనుచరులు గాయపడిన హేమలతను ఆసుపత్రికి తరలించారు. తన అత్తమామలైన దివంగత మేయర్ కటారి అనురాధ మోహన్ హత్య కేసులో సాక్షులను బెదిరిస్తున్నారని హేమలత సాయంత్రం ఏఎస్పీ జగదీష్కు ఫిర్యాదు చేశారు. వినతి పత్రం కూడా ఇచ్చారు. ఆ వెంటనే మీడియాతో మాట్లాడారు. ఇది జరిగిన కొద్ది గంటల్లో ఇంట్లో గంజాయి పేరుతో పోలీసులు వచ్చారని హేమలత అనుచరులు ఆరోపించారు. విట్నెస్ల కోసం రాత్రి పొగలు కాపాడుకొని వస్తున్నాము. దానికి వీళ్ళు వాంటెడ్ ఇట్లా దొంగ కేసులు పెట్టి డిపార్ట్మెంటే మీరు ఎంత నమ్మకం ఉండేది ఓపెన్గా ప్రెస్ మీట్లో కూడా చెప్పాము గుర్తు తెచ్చుకోండి. డిపార్ట్మెంట్ కూడా మాకు సానుకూలంగా స్పందించారు, మాకు రక్షణ కల్పిస్తారు అనుకున్న వాళ్ళే. ఈ రకంగా చేస్తే ఇంకా మిగిలిన వాళ్ళ పరిస్థితి ఇప్పుడు మీకు జరిగిన అన్యాయం అయిపోయినా మీరే మాట్లాడు. కాబట్టి దయచేసి ఈరోజు నాకేమన్నా జరిగి ఉంటే నా బిడ్డలు ఏమి సమాధానం.